సరిగ్గా మానిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నా నాని, టీడీపీలో చీలికే టార్గెట్ అనేటువంటి అంశం సార్. అనిల్ ఉన్నారా? సార్ కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్, అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, నిన్ను కర్రతోటి గొడ్డలతోటి నేను నరికేసి తర్వాత వచ్చేసి నిన్ను మామూలుగా మళ్ళీ కర్చీఫ్ తోటి తుడిచినట్టు ఉంది. గొడ్డలతోటి నరికి కర్చీఫ్ తోటి తుడిచినట్టు ఉంది అన్నమాట. ఇది మరి పరిస్థితి, మాటలు ఏమన్నా అలా మాట్లాడి ఇప్పుడు ఏమన్నా మేము ఇచ్చేస్తామంటే దీని వెనక రాజకీయపరమైన వ్యూహం ఏమైనా ఉందా, దీని వెనక రాజకీయపరమైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయా అనేటువంటిది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. సరే, క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా క్షమ కోరినప్పుడు దాన్ని అందరూ అలౌ చేయాలి. కానీ ఆ క్షమాపణ చెప్పటానికి ఉన్నటువంటి కారణం ఎంత బలమైంది అనేటువంటిది కూడా చూడాలి. అంతే కదా, ఇప్పుడు గొడ్డలతోటి వైఎస్ వివేకాని వాళ్ళు ఎవరో నరికేశారు, నరికేసి ఇప్పుడు వచ్చి మేము సారీ చెబుతాం అయిపోయిందంటే అయిపోయిద్దా? ప్రాణం తిరిగి రాదు రాదు కదా. మరి మనిషి మీద చేసినటువంటి గాయం, మనిషిని ఒక దెబ్బేస్తే ఒక రకం, మనిషి మీద చేసినటువంటి ఒక నింద, ఒక మాట, మానసిక క్షోభ ఎంత దాన్ని తీసుకెళ్తుంది అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అయితే దీని సందర్భంగా పొలిటికల్ గేమ్ అనేది బాగా ఒక హీట్ జనరేట్ అవుతుంది దీనిపైన. అనిల్, ఏంటి పొలిటికల్ హీట్ ఏమి నడుస్తుంది, దీనికి సంబంధించి ఏంటి, ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో, ఏం జరుగుతుంది పబ్లిక్లో, ఏం జరుగుతుంది వైసీపీలో, ఏం జరుగుతుంది? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా ఇప్పట్లో ఈ ఏదైతే ఉందో, ఈ కొడాలి నాని కావచ్చు, అల్లంలి వంశీ కావచ్చు, మొదలు పెట్టినటువంటి రాజకీయ క్రీడ ముగిసేటట్టు కనిపించలేదు. ఏదో ఒక రూపంలో దీన్ని లైవ్ లో ఉంచి రాజకీయంగా తెలుగుదేశం పార్టీని జబ్బకొట్టాలన్న ఆలోచన కనిపిస్తున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా నిన్న వల్లభనేని వంశీ మాట్లాడుతూ భువనేశ్వరి గారు క్షమాపణ చెప్తూనే మరికొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబే దీన్ని ఇచ్చేస్తున్నాడు అని, లేదంటే ఇంకొక రూపంలో. అదేవిధంగా కొడాలి నాని ముఖ్యంగా కమకులం విషయం పైన అంటే కొత్త అంశాలను లావనెత్తి మాట్లాడుతున్న మాటలు, అంటే రాజకీయంగా ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చుకునే ప్రయోజనకరమైన మాటలే వారు మాట్లాడతారన్న అభిప్రాయం టీడీపీ నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే వారి మాటలు టీడీపీ పెద్దగా పట్టించుకోవడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా వారిని ఎలా దెబ్బతి ఎలా నిమిషం పైన వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాజకీయ ప్రతినిధులుగానే కొలంలోని వంశీలు కావచ్చు, కొడాల నాని కావచ్చు చూస్తా ఉన్నారు తప్ప కమ్యూనిటీ పరంగానో లేకపోతే కమ్యూనిల్గా ఆలోచన ఆ పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. కొంత ప్రజల్లో పూర్తి స్థాయిలో ఏదైతే కొడాలి నాని అదేవిధంగా కొలంలోని వంశీ చేసిన వ్యాఖ్యల పట్ల విస్తృతమైన చర్చ నడుస్తా ఉంది. కేవలం ఒకటి రెండు వర్గాలే కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో కూడా దీనిపైన కొంత చర్చ ఉంది. ఒక మహిళ పట్ల చేసినటువంటి అనిష్ట వ్యాఖ్యలు వంశీ వైపు నుంచి కావచ్చు, పదే పదే కొడాలి నాని ముఖ్యంగా వయసులో పెద్దవాడైనప్పటికీ లేదంటే రాజకీయ పరంగా ఇతర కారణాలతో కూడా కొంత గౌరవించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా కూడా వ్యక్తిగతమైన విమర్శలతో చాలా అంటే హీనమైన మాటలు కూడా కొడాలి నాని చంద్రబాబు విషయంలో అనేక సందర్భాల్లో వాడిన పరిస్థితి. వీటన్నిటిపైన విని విన్న తర్వాత ప్రజల్లో కొంత చర్చ నడుస్తా ఉంది. అంటే ఒక మనిషిని ఒక రోజు ఉంటుందని తెలిస్తే ఏదో కోపం ద్వేషం ఉందిలే అనుకుంటారు సార్, కానీ పదే పదే అదే రకమైన భావజాలాన్ని కనుక ప్రయోగించినప్పుడు సహజంగా సగటు జీవి కూడా ఎందుకు ఇంతగా తిట్టాలా, ఇంతగా అవమానించాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కవర్ చేసుకోవడం కోసమే ఈ కమ్మకులం నుంచి మమ్మల్ని వెలివేస్తామని బెదిరిస్తా ఉన్నారు, కమ్మకులం పట్టించుకోకపోతే మాకేం ఇబ్బంది ఏం లేదు, మాకు ఇతర కులాలు ఉన్నాయని చెప్పి ఒక ప్రయత్నంగా కొడాలి నాయుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే రెండు మీడియా ఛానల్స్ కు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలు కేవలం ఎవరైతున్నారో వల్లభనేని వంశీ వారి నుంచి కూడా జరిగిన అంశాన్ని కూడా టీడీపీ అయితే కొంత అంతర్గతంగా అయితే చర్చించుకున్నారు. వాటి మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన అంశాల పైన మనం ఫోకస్ పెట్టి ముందుకు వెళ్దాం. రాజకీయంగా వారిని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధమైన దెబ్బ కొట్టాలని దాని మీద తర్వాత భవిష్యత్తులో కాలువై నిర్ణయిస్తున్న విధంగా కూడా టీడీపీ నేతల ముఖ్య నేతల యొక్క వ్యాఖ్య అయితే ఆ విధంగా ఉంది. కొంత పార్టీ పూర్తి స్థాయిలో ఇక ప్రజలకు సంబంధించిన అంశాలపైన దృష్టి పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన విమర్శలు లేదంటే ఇదే రకమైన ప్రచారం వాళ్ళు చేసినా కూడా లైట్ గా తీసుకునే యోచనలోనే టీడీపీ హైకమాండ్ నుంచి కనిపిస్తా ఉంది సార్. ఓకే, అంటే పూర్తిగా అంటే వదిలేసి మన పని మనం చేసుకుందాం, అనవసరంగా ఇంకా కదిలిచ్చి మళ్ళీ ఇంకెందుకు ఇంకెక్కువ తిట్టించుకోవడం అనుకుని భావిస్తున్నారా ఏంటి? అంటే వాటి మీద ఫోకస్ పెట్టినంత మాత్రాన పెద్ద రాజకీయంగా ప్రయోజనం చేకూరే ఆ పరిస్థితి గానీ ఆ రకమైన అంశాలు కూడా కనిపించట్లేం లేదు. కొంత ప్రజల్లో ఎవరైతే అసభ్యం పదజాలను వాడుతున్న వ్యక్తుల పైన నెగిటివ్ యొక్క భావజాలం జ్వరంలో కూడా కనిపిస్తా ఉంది కాబట్టి వాటిని ప్రజల విజ్ఞతకే వదిలేస్తే ప్రజలే డిసైడ్ చేస్తారు కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్దామన్న ఆలోచన కనిపిస్తా ఉంది. ఎందుకంటే పదే పదే వేరే విషయంలో ఒక మాట అంటే ఇంకొక మాట వచ్చి అది చివరికి వేరే వేరే రూపంలో వెళ్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఓకే, రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ.
రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. తల్లి కాంగ్రెస్ ను మింగేస్తున్న పిల్ల కాంగ్రెస్ లో వెనక చక్రం తిప్పుతోంది ఎవరు? ఎంసానికి